శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం మగవాళ్ళు మొడ మొలతాడు కట్టుకోవటం ఖచ్చితంగా కట్టుకోవాలా దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అసలు ఎందుకు మొలతాడు కట్టుకోవాలి ఈ మొలతాడు అనేది మనకి పురాణాల్లో నుంచి ఉందా అసలు ఒక సామెత కూడా ఉంది మొలతాళ్ళు మొడ మొలతాడు లేని మగాడు మగాడు కాదు అనేది కూడా ఉంది అయితే దాని యొక్క ప్రాధాన్యత అంటే మన శరీర అవయవ భాగాలకు ఏవి నగలు ధరించాలో ఏవేవి ధరించాలో మనకి ఆరోగ్యపరంగానే చెప్పారు నిజంగా కూడా మగతనానికి మొలతాడుకి సంబంధం ఏంటిది అంటే మొలతాడు కట్టుకుంటే రక్త ప్రసరణ బాగా అవుతుంది హెర్నియా కూడా రాదంటండి నిజంగా అలాగే సంతాన ఉత్పత్తికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది అనేది ఒక నానుడి హిందూ సాంప్రదాయం ప్రకారం వయస్సుల వయస్సులో ఉన్న మగవారు నడుము భాగంలో మలతాడును ధరిస్తారు అన్ని వయసుల వాళ్ళు మలతాడిని ధరిస్తారు అసలు మలతాడు అనేది వెండితోనూ బంగారముతోనూ ముత్యాలతోనూ ప్లాటినంతోనూ తాడుతోనూ కడుకుంటారు మొలతాడు మార్చవలసి వచ్చినప్పుడు పాతది ఉండగానే కొత్తది కట్టి తర్వాత పాతది విసర్జిస్తారు పుట్టిన పదకొండవ రోజున మొలతాడు మేనమామ వచ్చి కడతాడు అది బంగారం దవ్వచ్చు వెండిది అవ్వచ్చు తాడు అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ప్లాటినందైనా అవ్వచ్చు అది స్థాయిని బట్టి మొలతాడుని కడతారు ఆ పదకొండవ రోజున కట్టి అంటే ఆ పదకొండవ రోజున ఆడపిల్ల కానీ మగ మగపిల్లవాడు కానీ ఇద్దరికీ కూడా కడతారు అప్పుడు భేదం ఏమీ ఉండదు తర్వాత మెచ్యూర్ అంటే సమర్థ అయ్యాక పెద్ద మనిషి అయ్యాక ఆడపిల్లలు మొలతాడుని తీసేస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు పెద్ద చనిపోయే వరకు కూడా మొలతాడు ఉన్నవాళ్ళు ఉన్నారు పురుషుడు మాత్రం చనిపోయే వరకు కూడా మీద మొలతాడు ఉంటుంది నిజంగా ఎవరో ఇప్పుడు ధరించట్లేదు అందుకే అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఇవన్నీ సంతాన ఉత్పత్తి లేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ రక్త ప్రసరణ అనేది బాగా ఉంటుంది కాబట్టే మనకి అది ఖచ్చితంగా కట్టుకోవాలి నలుపుదా తాడు ఎరుపుదా ఏదైనా కొన్ని ప్రాంతాల్లో నల్లతాడు మంచిది కాదు కట్టుకోవద్దు ఎరుపే కట్టుకోవాలి అంటారు అది ప్రాంత సాంప్రదాయం మన ఆచారంలో దేవుళ్ళకు కూడా కటి సూత్రాలు ఉన్నాయని చెప్పి మాత్రం రామాయణ భాగవతం భా భాగవతం హనుమద్భాగవతం స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో ఇటువంటి అనేక అనువాద ఇతిహాస గ్రంథాల్లో మనకి మొలతాడు గురించి ఉన్నాయి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధెతాయల సరిమువ్వల గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు దీనిలో ఉంది కదా శ్రీకృష్ణుడికి కూడా బంగారు మలతాడును కట్టారు అని రామదాసు కీర్తన ఒకటి ఉంది ఇక్ష్వాకు తిలక ఇకనైన పలకవే రామచంద్ర నను రక్షింపకున్నను రక్షింక రక్షకులు ఎవరయ్యా రామచంద్ర శత్రుఘ్నకు చేయిస్తి బంగారు మలతాడు ఆ మొలతాటికి పట్టే మొహరీలు పదివేలు రామచంద్ర అని చెప్పని రామదాస్ కూడా చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద శ్రీనాథుడి శృంగార వైభవ నైషధం ఆంధ్ర ప్రతాప రుద్రరీయం మనుచరిత్ర వంటి గ్రంథాలలో కూడా మొల మొలతరాడు గురించి అద్భుతంగా చెప్పబడింది అన్నమాట ఇది అలంకారం కోసమే కాదండి చాలామంది ప్యాంట్లు లూజ్ అయితేనో లుంగీలు లూజ్ అయితేనో ఇంకేదైతేనో మలతాడుని గట్టిగా కట్టేస్తూ ఉంటారు అప్పుడు రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందన్నమాట మొలతాడు యొక్క పుట్టుక మొలతాడు కట్టుకుంటాయి ఎలా ఉంటుందో మీరందరూ తెలుసుకున్నారు కదా ఆ స్వస్తి